ఈ సాయంత్రం కాల వేళ మాతో పాటు ఈ ఆరాధన పాల్గొంటున్నందుకు అందరికీ వందనాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ సాయంత్రకాల సమయాన్ని ఆయన్ని ఆరాధించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి? అందరు సిద్ధంగా ఉన్నారా? కొద్ది క్షణాలు ఎక్కడ ఉన్నప్పటికీ మన కళ్ళు మూసుకొని మన స్వరాలు ఎత్తి కొద్ది క్షణాలు ఆయన నామాన్ని గణపరుస్తాం. ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలని తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ సమయం అంతా మీకు అప్పగిస్తున్నాం యేసయ్య. మాతో మాట్లాడండి, మా జీవితాలు ఈ ఆరాధన వల్ల మా జీవితాన్ని మార్చమని కోరుతున్నాం యేసయ్య. మేము పాటలు పాడుచుండగా మాతో మాట్లాడమని కోరుతున్నాం యేసయ్య. పరిశుద్ధుడా, ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు గట్టిగా హల్లెలూయా చెప్దామా? అందరికి వచ్చిన పాట, తరతరాల్లో యుగ యుగాల్లోనే పాటపడచ్చు అని నామాన్ని స్తుతిస్తాం. అందరు చెప్పాలి కొడదామా? తరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు 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 యేసే దేవుడు తరతరాలు తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు 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 మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. భూమిని పుట్టించకమునపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టించకమునపు లోకపు పునాది అందుకని స్పందమా. మన దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 చెప్పండి కొడదామా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పటికీ ఇంకా గట్టిగా చెప్పలు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుని ఆయన నామాన్ని స్తుతిస్తాం. ఎంతమందికి సాంగ్ తెలుసు, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, కానీ మన హృదయాన్ని అడిగాడు యేసయ్య కదండి. ఈ పాట పాడచ్చు, బంగారం అడగలేదు, హృదయాలు అడగలేదు అనే పాట పాడచ్చు, ఆయన నామాన్ని స్తుతిస్తాం.
బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. వాస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. కలిసి పాడదామా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. వాస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ రూపాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ రూపాన్ని ఇచ్చాడయ్యా. తొలగించి శాపాన్ని తీసేయ్యా, భూలోకం వచ్చాడయ్యా. నన్ను రక్షించ, పరలోకమున చేర్చ, సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని తీసేయ్యా, భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షింప, పరలోకమున చేర్చ, సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. Yeah.
మరువలేను పాడదాం. మరువలేను నీదు ప్రేమ తండ్రి. మరువలేనిది నీ స్నేహం, విడవలేనిది నీ బంధం యేసయ్యా. మా జీవితంలో నీవు ఇచ్చిన వెలుగును బట్టి, శాంతిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మాకు ఇచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, కృపను మాకు ఇచ్చారయ్యా, అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి, మా ముందున్న సమయాన్ని మా తండ్రి నీ పాదాల చెంత పెడుతున్నాం. మీరు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి. మాతో మాట్లాడమని అడగచ్చు. యేసు అతి శ్రేష్టమైన నామంలో ఈ ఆరాధనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కటి ఆరాధన అనుభూతిలో మీరు కూడా సమయాన్ని వెచ్చించారని మా యొక్క నమ్మిక. ఈ సాయంకాలం మరొకసారి దేవుని ఆరాధించడానికి, ఆయన్ని కొనియాడడానికి, ఆయన నామాన్ని పైకెత్తడానికి దేవుడు ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. మంచిది, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు శ్రద్ధగా మన పనులన్నీ పక్కన పెట్టుకొని దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. వాక్య సమయంలోకి వెళ్దాం. వాక్య సమయం. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఇలాగు మీ ముందర నిలబడే కృపను దేవుడిచ్చినందుకే దేవునికి మాత్రమే సమస్తమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుని బిడ్డలారా, క్యాప్స్టోన్ తెలుగు ఆరాధన ఇలాగు మనందరం కలుసుకునే కృపను దేవుడిచ్చాడు. మరొకసారి మీ ముందరికి వచ్చే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. మీ ముందర నిలబడుతున్న నేను వరంగల్ జిల్లా హనుమకొండలో లివింగ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ పరిచర్య ద్వారా పరిచర్య నేను చేస్తున్నాను. నా పేరు పాస్టర్ ప్రవీణ్. దేవునికి మాత్రమే సమస్త మహిమ. ఈ రాత్రి ఈ ఆరాధనలో కూడుకున్న మనందరం కూడా దేవుడు మనందరితో మరొకసారి మాట్లాడాలని ఆశపడుతుండగా ఆయన వైపు చూద్దామా. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోబు గ్రంథము
పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోబు గ్రంథము 14:7-8 దయచేసి చదువుకుందాం. కొద్దిసేపు పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోబు గ్రంథము 14:7-8 వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. చిన్న ప్రార్థన చేసుకుందామా. సర్వాధికారి సర్వజ్ఞుడానికి స్తోత్రాలయ్యా. ఇలాగు మరొకసారి ఈ క్యాప్స్టోన్ పరిచర్యల ద్వారా జరుగుతున్న ఈ తెలుగు ఆరాధనను బట్టి నేను స్తుతిస్తున్నాను. మరొక దినము నీ వాక్కు కొరకు మా హృదయాలు తెరిచి చూస్తుండగా సహాయము చేయండి. మా అందరితో మీరు మాట్లాడండి, నీ వాక్కును సూటిగా మాకు అందించమని, ఆ వాక్కు ద్వారా మేము మేలు పొందే కృపణ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న అంశము దేవుని యందు నమ్మిక ఉంచేవారిగా మనం ఉండాలి. అంతకంటే ప్రాముఖ్యమైనది ఆయన వాక్కు మీద నమ్మిక ఉంచాలి. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ప్రతి పరిస్థితుల్లో మనల్ని బ్రతికిస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది. వాక్యం బ్రతికిస్తుంది, దేవుని వాక్యం బ్రతికించేది. కనుక ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న మనందరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆయన వాక్యము బ్రతికించేది. చూడండి, మనం చదివిన లేఖన భాగంలో యోబు గ్రంథం 14:7 దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 14:7-8 చూస్తే ఒక వృక్షము నరకబడుతుంది. ఎత్తుగా ఎదిగినటువంటి ఒక వృక్షం, దేవుని బిడ్డలారా, విత్తనం ద్వారా మొలక, మొలక ద్వారా మొక్క, మొక్క ద్వారా వృక్షము, వృక్షము ద్వారా మ్రాను వస్తుంది. జాగ్రత్తగా మనం ఆలకిస్తే వృక్షము అంటే మ్రానుగా ఉపయోగపడేంత, అంత మాత్రమే కాదు పక్షులు గూడు కట్టుకునేంతగా, జనులు దాని కింద నివాసం ఏర్పరచుకునేంతగా, ఎత్తైనది, పొడవైనది, వెడల్పు కలిగినది. వృక్షము అంటే నివసించగలిగినంత గొప్పది అది. అయితే అంత ఎత్తుకు ఎదిగినటువంటి వృక్షము నరకబడుతుంది అక్కడ. చూడండి, యోబు గ్రంథం 14:7 వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఎత్తుగా పెరిగినటువంటి వృక్షము నరకబడినప్పుడంట అది తిరిగి లేత కొమ్మలు వేయుననియు చిగుర్చుననియు నమ్మకం కలదు అంటాడు భక్తుడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు కూడా, నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, ఒకవేళ ఎక్కడ నువ్వు ఆగిపోయావో నాకు తెలియదు, ఎక్కడ నీ జీవితం ఆగిపోయినట్టుగా ఉందో నాకు తెలియదు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి నువ్వు పడిపోయినట్టుగా నీ స్థితి ఉందో నాకు తెలియదు. చాలామంది అంటూ ఉంటారు అప్పుడప్పుడయ్యా, ఒకప్పుడు మంచి జీవితాన్ని జీవించావు కానీ ఒక్కసారిగా పడిపోయామయ్యా అంటారు. ఉన్నత స్థితి నుంచి అట్టడుగు స్థితికి దిగజారిపోయామయ్యా, ఒకప్పుడు మా జీవితాలు ఇవి కాదు, మేము ఒకప్పుడు అలా ఉండేవారిమి, ఒకప్పుడు మేము ఇలా ఉండేవారిమి, కానీ ఈరోజు మా స్థితి స్థితి అని చెబుతూ ఉంటారు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు చెప్పమంటున్న మాట, వృక్షము నరకబడిన ఎడల, ఆ వృక్షము నరకబడిన తర్వాత తిరిగి చిగుర్చుననియు లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు అంటాడు భక్తుడు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ జీవితం ఏమైపోయిందో నాకు తెలీదు, ఎలా ఉన్నావో నాకు తెలీదు, కానీ ఒక్క మాట నేను చెప్తున్నా, నీకు నమ్మకం ఉందా? దేవుడు నీ జీవితంలో కార్యము చేయగలడన్న నమ్మకం నీకుందా? దేవుని బిడ్డలారా, లేత కొమ్మలు వేయునని, తిరిగి చిగుర్చునని, నరకబడిన చెట్టు, నరకబడిన చెట్టు తిరిగి చిగుర్చిందంట, లేత కొమ్మలను కలిగిందంట, నమ్మకం కలదు అంటాడు భక్తుడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఈ సత్యాన్ని గమనించు.
నీ జీవితాన్ని కూడా దేవుడు తిరిగి లేవనెత్తగలడు అన్నది మర్చిపోవద్దు. అందుకే భక్తుడు అంటాడు, శత్రువా నేను తిరిగి లేస్తాను, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, ఎందుకంటే నేను నా బలమును బట్టి కాదు నా శక్తిని బట్టి కాదు కానీ దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ జీవితం పట్ల నీకు ఒక నమ్మకం ఉండాలి. నా దేవుడు నా జీవితాన్ని ఇలానే ఉంచడు, నా జీవితాన్ని ఆయన మారుస్తాడు, నా పరిస్థితులను ఆయన మారుస్తాడు, నా స్థితిగతులను ఆయన ఇదిగో మరలా తిరిగి కడతాడు. పడిపోయిన దావీదు గుడారాన్నంట దేవుడు తిరిగి కట్టాడంట. ఈరోజు నీవు కూడా నీ వ్యాపార విషయం కావచ్చు, నీ భవిష్యత్తు విషయం కావచ్చు, నీ కుటుంబ విషయం కావచ్చు, ఒకవేళ వృక్షము నరకబడినట్టుగా కట్ ఆఫ్ అయిపోయిందేమో, ఆగిపోయినట్టుగా అయిపోయిందేమో, ఒక మాట చెప్పనా, డూ యు ట్రస్ట్ యువర్ గాడ్? ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీకు నమ్మకం ఉందా? దేవుడు నీకు సహాయం చేస్తాడు, తిరిగి నువ్వు లేస్తావు, కార్యము జరుగుతుందన్న నమ్మకం నీకుందా? దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన యందు నమ్మిక ఉంచి వారికి ఖచ్చితంగా సహాయము చేస్తాడని మనం విశ్వసించలేకపోతున్నాం. ఈ రాత్రి నీవు దేవుని నమ్మి ఆయన వైపు అడుగులు వేస్తున్నావు, దేవుని నిన్ను విడిచిపెట్టడు, నీ జీవితాన్ని ఇలానే ఉంచు. యోబు జీవితంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, తనకున్న వ్యాపారాలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి, 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. అయినప్పటికీ కూడా యోబు జీవితం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, తిరిగి యోబును రెండంతలుగా నా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీతో, నీవు నమ్ము, దేవుడు కార్యం చేస్తాడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నీ జీవితంలో నువ్వు చూస్తావు, దేవుని కార్యాలు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. మొదటి మాట ఈ లేఖనాల్లో మనం చూస్తే, యోబు గ్రంథం 14:7 వృక్షము నరకబడింది. ఆ వృక్షము నరకబడినప్పుడు అది తిరిగి చిగుర్చుననియు లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఒక వ్యక్తి ఆ చెట్టును నరుకుతున్నాడు అంటే ఆ వ్యక్తికి తెలుసు అది మరలా మొలకెత్తుతుందని, మరలా చిగురిస్తుందని ఆ వ్యక్తికి తెలుసు. ఒక ఇంట్లో మంచిగా ఎదిగినటువంటి మొక్కను, మంచిగా ఎదిగిన చెట్టును నరుకుతున్నాడు అంటే ఇంటి యజమానుడు అది తిరిగి పెరుగుతుందని తెలుసు, దానిలో నుంచి లేత కొమ్మలు వస్తాయని, అంత మాత్రమే కాదు అది తిరిగి చిగురుస్తుందని తెలుసు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు ఎందుకు పక్షిరాజు గూడు రేపినట్టుగా కొన్నిసార్లు మన గూడు రేపుతాడు? ఎందుకు కొన్నిసార్లు దేవుడు మనల్ని చెయ్యి వదిలిపెట్టిన అనుభవాలు ఉంటాయి? మీరు యెషయా గ్రంథం జాగ్రత్తగా చూడగలిగితే బైబిల్లో స్పష్టంగా యెషయా గ్రంథంలో ఒక మాట చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, తండ్రికి ఇష్టమాయను యేసు క్రీస్తు ప్రభుని విరగ్గొట్టడానికి తండ్రికి ఇష్టమైందంట. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, బ్రేకింగ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్, బ్రేకింగ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. దేవుడు మనల్ని విరగ్గొడుతున్నాడు అంటే ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దేవుడు మనల్ని విరగ్గొట్టి ఆశీర్వదిస్తాడు. ఆయన చేతిలో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు యేసు క్రీస్తు ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ముందు 5 రొట్టెలను 2 చేపలను యేసుక్రీస్తు ప్రభు విరిచాడు. ఈ రాత్రి నమ్ముచున్నావా? గాడ్ ఈజ్ బ్రేకింగ్ యూ బికాజ్ ఆఫ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. దేవుడు నిన్ను దేనికైనా విరగ్గొడుతున్నాడు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, విశ్వసించు, దేవుడు నిన్ను విరగ్గొట్టేది నిన్ను ఆశీర్వదించడానికి. ఆ నరకబడిన చెట్టు అంట తిరిగి చిగుర్చుననియు లేత కొమ్మలు వేయననియు నమ్మకం కలదు. ఈరోజు నీ జీవితం పట్ల నీకు నమ్మకం ఉండాలి. దేవుడు నీ జీవితంలో ప్రతి పరిస్థితిని మారుస్తాడు. ఇలానే ఉండదు, నరకబడినట్టుగా, అట్టడుక్కు పడిపోయినట్టుగా, ఇదిగో కూలిపోయినట్టుగా, కుప్పలుగా పడిపోయినట్టుగా నా జీవితాన్ని నా దేవుడు ఉంచడు, తిరిగి కడతాడు అన్న విశ్వాసం నీకు ఉండాలి. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, 8వ వచనంలో మనం చూస్తే అదే యోబు గ్రంథము 14:8 అసలు ఆ నరకబడిన చెట్టు ఎలా తిరిగి చిగురుస్తుందో, ఎలాగూ లేత కొమ్మలు వేస్తుందో భక్తుడు సెలవిస్తూ ఉంటాడు. చూడండి, యోబు గ్రంథం 14:8 దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను, దాని అడుగుమొద్దు మంటిలో చీకిపోయినను, దాని వేరు భూమిలో
పాతదైపోయినాము. నరకబడిన ఈ చెట్టు యొక్క చూడండి ఏమని రాయబడిందంటే వేరు పాతదైపోయింది. అంత మాత్రమే కాదు, అడుగుమొద్దు మంటిలో చీకిపోయింది. వేరు పాతదైపోయింది, మద్దు చీకిపోయింది. కానీ అక్కడ చక్కని మాట ఉంది, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. అంత నరకబడిన చెట్టు వేరు ఏమైపోయింది, పాతదైపోయింది, మద్దు కూడా చీకిపోయింది. అలాంటి ఆ ఎండిపోయిన ఆ చీకిపోయిన ఆ మద్దు ఎలా చిగురిస్తుంది అక్కడ రాస్తూ భక్తుడు అంటాడు, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ మాట వినండి. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సంధించే సమయం ఇది. నరకబడిన ఆ చెట్టు తిరిగి చిగురుస్తుంది, లేత కొమ్మలు కూడా వస్తాయి. కానీ నరకబడిన ఆ చెట్టు వేరు పాతదైపోయింది, మొద్దు చీకిపోయింది. కానీ ఎలా బ్రతుకుతుందంట, 8వ వచనంలో చక్కగా రాయబడింది, నీటి వాసన మాత్రము చేత, స్మెల్ ఆఫ్ వాటర్. కేవలం నీరు కూడా కాదండి, నీటి వాసన మాత్రము చేత అది తిరిగి చిగుర్చును అంటాడు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎండిపోయిన చెట్టు, ఆ నరకబడిన చెట్టు, పాతదైపోయిన వేరు, చీకిపోయిన మొద్దు ఎలా తిరిగి బ్రతుకుతుంది అంటే కేవలం నీటి వాసన మాత్రము చేత. దేవునికి మహిమ కలుగునుగాక. కేవలం ఆ ఎండిపోయిన చెట్టును, ఆ పాతదైపోయిన వేరును, ఆ చీకిపోయిన మొద్దును బ్రతికించేది ఏంటో తెలుసా, ఆ నీటి యొక్క వాసన. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడాలనుకుంటున్న మాట, నీటి వాసన మాత్రము చేత, స్మెల్ ఆఫ్ వాటర్. ఒక మాట నేను చెప్పనా, నీ జీవితం కూడా దేవుని బిడ్డలారా ఎండిపోతే, పాడైపోతే, చీకిపోతే, ఒకవేళ నరకబడినట్టుగా అనిపిస్తుంటే ఏం చేయాలి, చెట్టునైతే ఆ నీటి వాసన మరలా లేత కొమ్మలు వేసేలా, తిరిగి చిగుర్చేలా చేస్తుంది. భక్తుడైన హెచ్కేలు 47వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు, మన జీవితాలు కూడా చిగురించాలి అంటే ఏం చేయాలి. చెట్టు ఎండిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు, పాతదైపోయినప్పుడు, ఎండిపోయినప్పుడు నీటి వాసన మాత్రం చేత అది బ్రతుకుతుంది. మరి మానవ జీవితాలు కూడా ఎలా మన జీవితాలు కూడా ఫలిస్తాయి, ఎలా మన జీవితాలు మరలా ఆ లేత కొమ్మలను ఆ ఫలించటాన్ని మనం చూడగలమంటే, యోబు గ్రంథము 47లో భక్తుడు స్పష్టంగా చెప్తాడు. చూడండి 47వ అధ్యాయము, బుక్ ఆఫ్ హెచ్కేల్, చాప్టర్ 47:1. హెచ్కేల్ గ్రంథము 47:1, ఆయన మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చును, మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. దేవుని మందిరములోనంట, మందిరపు గడప క్రింద నుంచి అంట ఒక నీరు ప్రవహిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి, మందిర గడప క్రింద నుంచి నీరు వెళుతుంది. ఆ నీరు ఏం చేస్తుందో తెలుసా, దేవుని బిడ్డలారా స్పష్టంగా సెలవిస్తుంది 4వ వచనంలో, ఆయన మరి 1000 మూరలు కొలవగా నీళ్లగుండాన నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లగుండాన నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. అలా నీళ్లు ఆ గడప క్రింద నుంచి ప్రవహిస్తున్న ఆ నీరు కాస్త ఎలా మారిపోయిందో తెలుసా, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. చక్కని మాట ఉంది అక్కడ 5వ వచనంలో, ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతాయి, నేను దాటలేనంత నది కనబడను అంటాడు. గడప క్రింద నుంచి వెళుతున్న ఈ నీళ్లు ఒక రివర్ లాగా మారిపోయింది, ఒక నదిలాగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఆ నీరు ఏం చేస్తుంది, ఆ నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఆ నీరు ఏం చేస్తుందో తెలుసా, బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి అక్కడ 6వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా నీవు చీచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చి నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనపడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరణ్యంలోనికి దిగి సముద్రంలో పడుచున్నవి నీళ్లు నిర్మలముగా ఉన్నట్లు అవి సముద్రంలో పడుచున్నవి.
చూడండి చక్కని మాట 9లో, వడిగా పారు ఈ నది వచ్చు చోట్లని ఎలా జలచరములన్నీ బ్రతుకును. ఆ నీటిని బట్టి అన్నీ బ్రతుకుతున్నాయి. ఇంకా క్రిందికి వెళితే చక్కని మాట ఉంది దేవుని బిడ్డలారా. 9వ వచనంలో, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు నిర్మలము గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఒక్క మాట చెప్పనా, ఈరోజు ఆ నీరు ప్రవహించే ప్రతి చోట సమస్తము బ్రతుకును అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ రాత్రి ఎక్కడ మన జీవితాలు ఫలిస్తాయో తెలుసా? దేవుని వాక్యం దగ్గర. ఈరోజు చాలామంది వాక్యమై ఉన్నటువంటి, వాక్యాధారమైనటువంటి ఫలింపును అనేకులు అనుభవించలేకపోతున్నారు. నువ్వు నిజంగా ఎక్కడ ఫలిస్తావు? నీ జీవితం ఎక్కడ ఫలిస్తుంది? సంఖ్యాకాండము 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడగలిగితే, దేవుని సన్నిధిలో 12 కర్రలు రాత్రి పూట పెట్టినప్పుడు ఉదయం వరకు అహరోను కర్ర చిగురించెను. అహరోను కర్ర చిగుర్చి పువ్వులు పూసాను, కాయలు కాసినాను ఉంటుంది. ఆ కర్రను దేవుని సన్నిధిలో ఉంచారు. దేవుని సన్నిధిలో ఆ కర్ర ఉండటాన్ని బట్టి దేవుని బిడ్డలారా, ఎండిపోయిన కర్ర చిగురించింది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితం, ఇఫ్ యు వాంట్ గెట్ ద ఫ్రూట్ఫుల్నెస్, నీ జీవితంలో ఫలాన్ని నువ్వు చూడాలి అంటే, మూడైపోయిన నీ జీవితం ఫలించాలి అని అనుకుంటే, ఒకటే నువ్వు జ్ఞాపకం ఉంచుకో, దేవుని వాక్యము నీ ప్రతి ఎండిన స్థితిలో జీవాన్ని కలిగిస్తుంది. ఆమేన్. ఆ దేవుని వాక్యమే నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ పరిస్థితులను మార్చేస్తుంది. ఆ నీళ్లు పారే ప్రతి చోట సమస్తమును బ్రతుకును అంటాడు. ఈ రాత్రి ఒక్క మాట అడుగుతున్నా, ఇదిగో యోబు భక్తుడు సెలవిచ్చినట్లుగా 14వ అధ్యాయము 7-8 వచనాల్లో, వృక్షము నరకబడినను, అది తిరిగి చిగుర్చుననియు, లేత కొమ్మలు వేయనను నమ్మకం కలదు. ఈరోజు నీవు కూడా వాక్యానుసారమైన వ్యక్తివైతే, వాక్యములో నీ జీవితాన్ని నువ్వు కట్టుకునే వ్యక్తివైతే, నీకు ఒక విశ్వాసం ఉంటుంది, నా జీవితాన్ని దేవుడు తిరిగి కడతాడు, నా కుటుంబాన్ని దేవుడు కడతాడు, నా వ్యాపారాన్ని దేవుడు కడతాడు, నా ప్రతి పరిస్థితిని దేవుడు కడతాడు. ఎందుకంటే వృక్షము నరకబడినప్పుడు నీటి వాసన మాత్రము చేత, కేవలం ద స్మెల్ ఆఫ్ వాటర్, కేవలం నీటి వాసన చేతనే ఆ ఎండిపోయిన చెట్టు బ్రతుకుతున్నప్పుడు దేవుని వాక్యం జీవము కలది. దేవుని బిడ్డలారా, దేర్ ఇస్ ఏ వర్డ్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ లైవ్. దేవుని వాక్యం సజీవమైనది, బలము కలిగినదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది నిన్ను మాత్రమే కాదు, ప్రాణాత్మ కేళ్లను మూలుగులను సైతం ఇదిగో సంధించగలిగిన శక్తి దేవుని వాక్కుకుంది. ఈరోజు ఆ వాక్యం వద్దకు వచ్చిన నీ జీవితం కూడా, నా జీవితం కూడా దేవుడు ఫలభరితంగా మార్చగలడు. ఎండిపోయిన ఈ స్థితిని దేవుడు మార్చగలడు, నా కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చగలడు. ఎందుకో తెలుసా? నీటి వాసన చేత ఎండిపోయిన చెట్టు బ్రతికింది, ఆ వాక్యము చేత నా జీవితం కూడా బ్రతుకుతుంది. దేవుని బిడ్డలారా, ఆది యందు దేవుడు తన వాక్కును పలకగా శూన్యములో సమస్తము కలిగింది. బై హిస్ వర్డ్, ఆయన మాట పలకగానే కార్యాలు జరిగినాయి. భూమి ఆకాశాలు గతించనిది దేవుని యొక్క వాక్కు. ఈ వాక్కును నమ్ముకొని ఆ వాక్యాధారమైనటువంటి భక్తిని చేస్తూ వాక్యమై ఉన్న, దేవుని ఆశ్రయిస్తున్న ఏ ఒక్కరి జీవితాన్ని నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీతో, దేవుని వాక్యాన్ని వింటున్న నీతో ప్రభు చెప్పమంటున్న మాట, ఇదిగో వృక్షము నరకబడింది కదా, తిరిగి చిగురించుస్తుంది, తిరిగి చిగురిస్తుంది, లేత కొమ్మలు రాబోతున్నాయి, ఇదిగో వేరు పాతదైపోయినా, మొద్దు చీకిపోయినా కూడా నీటి వాసన ఉంది అక్కడ. ఈ రాత్రి ఎండిపోయినట్టుగా నీ జీవితం ఉంటే, నరకబడినట్టుగా నీ జీవితం ఉంటే, పాడైపోయినట్టుగా నీ జీవితం ఉంటే, పాతదైపోయినట్టుగా నీ జీవితం ఉంటే, నీరు నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం నీ జీవితాన్ని మార్చేస్తుంది, దేవుని వాక్యం నీ జీవితంలో కార్యం చేస్తుంది. దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని వాక్యాన్ని వింటున్న మనలో విశ్వాసం పెంపొందించబడాలి. నా దేవుడు నా పరిస్థితులను మారుస్తాడు, ఎందుకంటే నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను. భక్తుడు అంటాడు, నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనక ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు. ఆయన యందు నమ్మిక ఉంచిన ఏ ఒక్కరిని దేవుడు సిగ్గుపడేలా చేయడు. ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇదిగో
గడప క్రింద నుంచి ప్రవహిస్తున్న నీరు. ఆ హెచ్కేలుతో దేవుడు చూపించిన ఆ మాట, ఆ వాక్కు, ఆ దర్శనాన్ని దేవుడి రాత్రి నీతో జ్ఞాపకం చేస్తున్నాడు. గడప క్రింద నుంచి ప్రవహిస్తున్న నీరు ఒక ప్రవాహం వలె వెళ్ళి సముద్రపు నీళ్ళల్లో పడినా సముద్రపు నీళ్లు మంచివైపోతున్నాయి. ఆ సముద్రంలో ఉన్న చేపలు బ్రతుకుతున్నాయి. ఆ నీరు పారు చోటెల్లా కూడా సమస్తము బ్రతుకుతుంది. ఈరోజు వాక్యము నీ ఇంట్లో ప్రవహిస్తుందా? ఆర్ యు మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఒక భక్తుడు అంటాడు, ప్రేయర్ అండ్ ఫెయిత్ ఈస్ టు వింగ్స్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి వాక్యము, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనవి. నీలో వాక్యం ఉందా? నీవు ఫలించాలన్న ఆశ కలిగిన వ్యక్తిగాను ఉండగలిగినప్పుడు నీలో వాక్కు, ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి కలిగి ఉండగలుగుతున్నావా? ఆ వాక్యమే నీ జీవితాన్ని మార్చేస్తుంది. అది పారు చోటెల్లా సమస్తమును బ్రతుకును. పారు చోటెల్లా సమస్తమును బ్రతుకును. ఈరోజు నీ జీవితం ఫలిస్తుంది. నీ జీవితంలో కూడా ఇదిగో మరలా నువ్వు ఫలాలను చూడగలుగుతావు. నీ జీవితం కూడా ఫలభరితంగా ఉంది అంటానికి కారణం నువ్వు చేసే భక్తి, నువ్వు ఆయనతో పెట్టుకున్న అనుసంధానము చాలా ప్రాముఖ్యమైనవి. ఒక క్షణం ఆలోచించు. నిజమే, నేను సేవిస్తున్న నా దేవుడు, నేను ఆరాధిస్తున్న నా దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యము నా జీవితంలో కార్యం చేస్తుంది, నా ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది. ఆ ఎండిపోయిన ఆ మొద్దులో నుంచి, నరకబడిన ఆ వృక్షములో నుంచి, పాతదైపోయిన ఆ మొద్దులో నుంచి, ఆ వేరులో నుంచి మరలా లేత కొమ్మలు వస్తున్నాయి. ఆమేన్. నీ జీవితం కూడా ఫలించబోతుంది బై హిస్ వర్డ్, ఆయన వాక్కు చేత. భక్తుడు అంటాడు, అందుకే నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఆయన వాక్యం నేను బ్రతికిస్తుంది. 119వ కీర్తనలో ఎంత గొప్ప విశేషం ఉంది, ఆయన వాక్కులో ఉన్న శక్తి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యం ఇదిగో నువ్వు ఎటు వెళ్ళాలో నీకు నేర్పిస్తుంది, ఏం చేయాలో నీకు నేర్పిస్తుంది, పాపం చేయకుండా చేస్తుంది, పరిశుద్ధంగా బ్రతికేలా చేస్తుంది, నీ జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కార్యము చూచేలా చేస్తుంది దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఏదైనా సరే శక్తివంతమైనది ఉంది అంటే అది దేవుని యొక్క వాక్కు మాత్రమే. ప్రతి కరుడు కట్టిన వ్యక్తిని కూడా, కట్టిన హృదయాన్ని కూడా మార్చగలిగిన శక్తి దేవుని వాక్కుంది. ఈరోజు ఆ వాక్కు నీ జీవితంలో ఉందా? ఆయన వాక్యము కలిగిన వ్యక్తిగాను ఉండగలుగుతున్నావా? ఆయన వాక్కును అవలంబించే వ్యక్తిగా, వాక్యానుసారంగా జీవించే వ్యక్తి నువ్వైతే, పాదాల కొలతలో నుంచి, మోకాల లోతులో నుంచి, నడుముల లోతు నుంచి తేరి తేరి ఆడే అనుభవంలోకి వెళ్ళి, ఇదిగో ఈదలేనంత నదిగా మారిపోయింది ఆ వాక్యం. ఆ నీరు మందిర గడప క్రింద నుంచి వెళుతుంది. ఆ ప్రవహిస్తున్న నీరు ఎటు వెళ్ళినా కూడా సమస్తము బాగుపడిపోతున్నాయి. ఆ వాక్యం నీలో ఉంటే, ఆ వాక్యము అయినటువంటి ప్రభు నీలో ఉంటే, ఇదిగో ఆ వాక్య ఆ ఆధారంగా నిన్ను నీవు కట్టుకోగలిగితే సమస్తము కూడా బ్రతుకుతుంది, పాడైపోయిన సమస్తం కూడా బాగుపడుతుంది, ఎండిపోయిన ప్రతి పరిస్థితి కూడా జీవం పొందుకుంటుంది, ఇదిగో నరకబడిన ప్రతి పరిస్థితి కూడా చిగురించేలా కార్యం జరగబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు కూడా నమ్మిక ఉంచు. వృక్షము నరకబడిన తర్వాత అది తిరిగి చిగుర్చుననియు లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు. దేవుడు నిన్ను ఏ జీవితం, దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లోనైనా విరగొడుతున్నాడు అంటే, ఏ పరిస్థితుల్లోనే దేవుడు నిన్ను నలుపుతున్నాడు అంటే, దానికి అర్థం ఆయన నీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, తిరిగి ఫలించేలా చేయాలి అని అనుకుంటున్నాడు, ఆశీర్వాదకరంగా చేయాలనుకుంటున్నాడు, అనేకులకు దీవెనగా దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆ నీటి ప్రవాహం కింద దగ్గర ఉండు. నువ్వు ఆ నీటి ప్రవాహాన్ని నీలో నుంచి ప్రవహింపచేయని, ఆ నీరే మరలా తిరిగి కట్టబోతుంది. వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఊహించని కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నా. ఆమేన్. ఆ వాక్యమే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది, ఊహించని కార్యాలు, ఊహకు మించిన కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తుంది. సంగమా, దేవుని ప్రియులుగా ఉన్న మనందరం ఈ రాత్రి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నిజమే, ఆ యొక్క ఎండిపోయిన వృక్షం, పాడైపోయిన మొద్దు కూడా నీటి వాసన అండి. ఆ నీటి వాసనే ఆ చెట్టు నరకబడినా కూడా, మొద్దు చీకిపోయినా కూడా
వేరు పాతదైపోయినా కూడా మరలా చిగురించాలా ఆ నీరు చేసింది. ఈరోజు నీలో ఉన్న నీరు, ఆ నీటి ఓట నీ ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది, నీ పరిస్థితులను మార్చేస్తుంది, నీ కుటుంబాన్ని మార్చేస్తుంది, నీ పరిస్థితులను మార్చేస్తుంది. ఒకసారి ఆ వాక్యం ఉన్న దేవుని నీ జీవితంలోనికి ఆహ్వానించు. రీబిల్డ్ యువర్ లైఫ్, రెస్టోర్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని తిరిగి కట్టుకో, ఫలింపును చూడు, ఫలాలను అనుభవించు, ఫలభరితమైన జీవితాన్ని జీవించు. ఆయన వాక్యము ద్వారా నీ జీవితం మరలా తిరిగి కట్టబడాలి, నీ కుటుంబం కట్టబడాలి, నీ జీవితం కట్టబడాలి, నీ పరిస్థితులు కట్టబడాలి. ఏ ఆశలు, ఒకవేళ నీ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ మొత్తం కూలిపోయినట్టుగా, పడిపోయినట్టుగా, నరకబడినట్టుగా, అంతా కోల్పోయినట్టుగా ఉందేమో. ఒక మాట, ఆయన వాక్ యందు నమ్మిక ఉంచు, వాక్యమై ఉన్న దేవుని యందు విశ్వసించు, నమ్మకం కలిగి ఉండు. ఇదిగో ఆయన యందు నమ్మిక ఉంచు వారిని దేవుడు సిగ్గుపడనివ్వడు అన్న విశ్వాసం నీకుంటే నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆ నీటి వాసన ఆ చెట్టును బ్రతికించింది. ఈ నీరు నీ జీవితాన్ని బ్రతికిస్తుంది, నీ కుటుంబాన్ని కడుతుంది, నీ పరిస్థితులను కడుతుంది, నీ ప్రతి పరిస్థితులు కార్యం చేస్తాయి. పాడైపోయిన, పాతదైపోయిన, నరకబడిన ప్రతి పరిస్థితిని కూడా తిరిగి కట్టే కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. విశ్వసించు, దేవుని వాక్యాన్ని నమ్మిక ఉంచు, ప్రభు కార్యం చేయబోతున్నాడు. కలుముసుకుందామా, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఒక్క నిమిషం ఈ ప్రార్థనలో ఏకీభవించు. అవునయ్యా, యోబు భక్తుడు సెలవిచ్చినట్లుగా 14:7-8 ఇదిగో వృక్షము నరకబడినను, అది తిరిగి చిగుర్చునని, లేత కొమ్మలు వేయనని నమ్మకం కలతాం. వేరు పాతదైపోయినా, మొద్దు చీకిపోయినా, నీటి వాసన, నీటి వాసన మాత్రము చేత ఈ రాత్రి నీవు కూడా నమ్మిక ఉంచు. ఆ నీటి వాసన మాత్రము చేత ఆ చెట్టు బ్రతికినప్పుడు, తిరిగి మరలా దానిలో నుంచి లేత కొమ్మలు వచ్చినప్పుడు, తిరిగి అది మరలా మహావృక్షంగా మారుతున్నప్పుడు, నీ జీవితాన్ని కట్టగలిగిన, జీవము కలిగిన వాక్కు, నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన ఆయన వాక్కు నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నీ జీవితం కూడా తిరిగి లేపబడబోతుంది. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, నిరంతర స్తోత్ర అర్హుడానికి వందనాలయ్యా. ఇదేనాను మరొకసారి దాసుని నిలబెట్టుకుని మాతో మాట్లాడినందుకు స్తుతులు. నిజమే, నీ మాట జీవము కలదయ్యా, జీవము కలిగినది నీ మాట. ఆ జీవము కలిగిన మాట వైపు మమ్మల్ని మేము సమర్పించుకొని చున్నాం. నీ వాక్కులో శక్తి ఉంది, శూన్యములో కూడా సమస్తము చేయగలిగిన శక్తి అయ్యా నీ వాక్కు ఉంది. మృతులను సైతం సజీవులను చేయగలిగిన శక్తి ఉందయ్యా. అది మాత్రమే కాదు, గుడ్డి వారి కన్నులు తెరవగలిగిన, కుంటి వారికి నడకనివ్వగలిగిన, పక్షవాయువు కలిగిన వారు సైతం పరు పెత్తుకునే అంత శక్తి కలిగినది నీ వాక్కు. ఆ వాక్కు ఈ రాత్రి మా జీవితాల్లో ప్రసరిస్తున్నందుకే, ప్రవహిస్తున్నందుకే స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నా. ఎంతమంది ప్రభు ఈ క్యాప్స్టోన్ పరిచర్యల వలన దీవించబడి, దీవించబడుతూ ఈ యొక్క తెలుగు ఆరాధనలో పాలు పంచుకున్నారు. ఆ ప్రతి నిబిడపైకి నీ దీవెనలు పంపిస్తున్నాను దేవా. ఆ నీరు ప్రవహించిన ప్రతి చోటు బాగుపడ్డట్టుగా ఈ వాక్యం వెళుతున్న ప్రతి ఇల్లు బాగుపడాలయ్యా, ప్రతి జీవితం బాగుపడాలి, ప్రతి పరిస్థితులు బాగుపడాలి. ఎలీషా ఎరికో పట్టణానికి వెళితే పట్టణం బాగుపడినట్టుగా యేసు శక్తి కలిగిన నామంలో దేవా ఈ కుటుంబాలలో ప్రతి పరిస్థితుల్లో నీ వాక్కు ప్రసరించి ప్రవాహము వెళ్ళి ఒక కార్యాలు జరుగునుగాక. మృతతుల్యమైన పరిస్థితులు కూడా బ్రతికేలా, ఆగిపోయిన పరిస్థితులు కూడా సాగేలా, అసాధ్యం అనుకున్న పరిస్థితులు కూడా సాధ్యమయ్యేలా నీ వాక్కు చేత ఈ రాత్రి కార్యము జరుగునుగాక. మనసారా నేను స్తుతిస్తున్నామయ్యా. పాలు పంచుకున్న ప్రతి బిడ్డపైకి నీ దీవెనలు పంపిస్తున్నాం. ఈ పరిచర్యపైకి ఇంకా నీ కృపను విస్తరింపచేయండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ధృవాల నుంచి నీ ప్రజలను మీరు పిలువనంపండి ప్రభువా. సహాయము చేయండి, దేవా సరిహద్దులను విశాలపరచండి. ఈ దాసుని, దాసురాలిని, దేవా వారికి ఇచ్చిన కుటుంబాన్ని, పరిచర్యలో ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పిస్తూ సమస్త మహిమ నీకే సమర్పిస్తూ ఈ తెలుగు ఆరాధన అంతటిని ఆశీర్వదించండి.
ఈ పరిచర్యలంతటిని నీ చేతులకు సమర్పిస్తూ యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యుని సహవాసమును సమాధానం సదాకాలము ప్రభువుకు మాత్రమే సమర్పిస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దేవుని సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.